नाद परमेश्वर रूप धारी आनंद रूप करुणा कर विश्व कीर्ति स्वामी ना प्रयत्नालन्नी फलिंची नाकु विजय चेकुनेटट्टु आशीर्वदिंचु स्वामी इंका चाला विषयालु नीतो चेप्पुकोवाली कानी चीकट पड़िपोयिंदि ना ट्रबुल नीकु तेलुसुगा वस्ता बाबू हारति कल्ल कट्टुकोनि वेळ्ळु बाबू बाबा अनुग्रहिस्तारु सारी इक्कड इक्कड ओहो इक्कड कदा भक्ति पारवश्यंलो ना कळ्ळु मूसुकुपोयि एदि एक्कड उंदो कनिपिंचलेदु नी भक्ति विषयमेमो गानि నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతుంది పుట్టుకతోనే వచ్చిందే అబే అది నాకు అమ్మో గుళ్ళో అబద్ధం చెప్పకూడదు పంతులు గారు ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం వస్తాను కొంత తీసి పేడేది కదా జారిపడిపోతాం పేరు ఉన్న ఆధారం కాస్త పోయిందే అబ్బో ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాట లేనట్టుంది ఎక్కడ చూసినా బోట్లే ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను ఇలా వెళ్తాను ఎవరేంటి మేమే పటవా దాక్కునా పటమేంటి దాక్కడమేంటి మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసారా లేదని పొలిచి చూస్తున్నా ఓహో మున్సిపాలిటీ సరికా అయినా ఇది చీకట్లో ఏమిటయ్యా అసలే అందులో పావున్నా ఉండొచ్చు అమ్మో పావునా పావు అంటే నాకు అసలు భయం హలో హెల్ప్ 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 హలో ఏంటి గురు పిలిచా వీడెవడో చిన్న కుర్రాళ్ళు ఉన్నాడే వీడు మన పైకి లాగలదా ఎవడా నువ్వు పుస్కి అదే గురు పొద్దున్న క్రికెట్ బాల్ అందులో పడిపోయింది నువ్వు అలాగే పైకి బౌల్ చేయి నేను క్యాచ్ పట్టుకుంటాను రాయ్ నీ బంతి తీసేటానికి నేను ఇందులో పడ్డాను అనుకున్నావా నన్ను పైకి రాని నీ సంగతి తెలిచేస్తాను పైకి రావటం జీవితంలోనే కాదు గోతులోంచి కూడా చాలా కష్టం రైట్ బెస్ట్ ఆఫ్ లక్ వస్తా గురు ఇదిగో మిమ్మల్ని పత్రికా దిక్కుమాల ప్రశ్నల తర్వాత రాసుకోవచ్చు చీకటి పడింది అబ్బాయి ఇంతవరకు ఇంటికి రాలేదు వెళ్ళి వాడి వెతుకురండి ఇదిగో అయిపోయింది అయిపోయింది దీన్ని కాస్త పూర్తి చేసి దీన్ని పోస్ట్ చేసి నీ పుత్ర రత్నాన్ని వెతుకొస్తాను ఇదిగో ఆ డాక్టర్ గారికి ఎవరు రాశారా ఉంటావా మా వీధిలో ఒక 50 ఏళ్ల ముత్తైదుకి ఈ మధ్య మీసాలు వస్తున్నాయి దీనికి కారణం ఏమిటి ఇలా అందరికి వచ్చే అవకాశం ఉందా ఎలా ఉందే నా మొహంలా ఉంది అయినా ఆవిడ ఎవరికో మీసాలు వస్తే మీకేమిటండి సంబరం ఇలా ఖాళీగా కూర్చోవటం వల్లనే వెర్రిమర్రి ఆలోచనలు వస్తున్నాయి అందుకే ఎక్కడన్నా ఉద్యోగం వెతుక్కోండి అని చెబుతున్నా రిటైర్డ్ మాస్టర్కి ఎవరు ఉద్యోగం ఇవ్వరే కాదు కూడదంటే ఏ వ్యాయామ కళాశాల పెట్టుకోవాలి లేదా ఏ డబ్బున్న వాడికి దగ్గర కోర్టగా సెటిల్ అయిపోవాలి అయినా ఉద్యోగం చేస్తాను కర్మ నాకే పట్టిందే రేపు మాపు అబ్బాయికి ఎలా ఉద్యోగం వస్తుంది నేను హాయిగా పత్రికలకు ప్రసంగం రాసుకుంటూ కులాసాగా గడిపేస్తాను అలాగే గడుపుతారు కాని కానీ బయటకెళ్ళి అబ్బాయి వస్తున్నాడు చూసిరండి అలాగే ఇదిగో అమ్మో గేట్ లేదే మా చెట్టు నేను దేక్కుంటూ పాక్కుంటూ రాలేదు నాన్నా గుంటలో 10 ఏళ్ల కురాడు పడిపోతేను పైకి లాగి వస్తున్నా చూపుకు పైకి లాగకూడదు చాలే ఊరుకోండి నువ్వు భద్రం నూనె పెట్టి తలకి వస్తాను రేపొద్దు నీ పుట్టినరోజు ఈ పుట్టినరోజు దాటిపోతే ఏజ్ బారైపోయిందని నాకు ఉద్యోగం రాదేమో నాన్న పిచ్చి తండ్రి రేపే నీకు ఉద్యోగం వస్తుంది దిగులు పడమాక మా అమ్మ మాట అంటే ఆ అమ్మవారి మాటే కదనా సరే నాన్న నువ్వు భద్రా
శ్రీలకంఠ పదం భోజ పరస్పృత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది. చెప్తా. దండకం చదువుతురు గాని వంట గదిలో పాయసం పెట్టాను. అవృత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచి నోటితో పాయసం తినమంటావా? రామ రామ, నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతా నా పేరు గుడ్డు పొగులుకున్నావే కానీ. హ్యాపీ బర్త్డే టు యూ. రాజకుమారులా ఉన్నావురా, నా బంగారు తండ్రి నీకేం తక్కువరా? మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని గాని పద. సావిత్రి సావిత్రి, వస్తున్నానండి. ఇది విన్నావా? నెల్లూరు నుంచి ఒక ఆయన డాక్టర్ని ప్రశ్నిస్తున్నాడు. మా ఆవిడికి నిద్రలో లేచి నడిచి అలవాటు ఉంది, రోజు నిద్రలో లేచి నడుస్తూ పక్కింటి వెళ్తోంది, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. దానికి ఆ డాక్టర్, మీ ఆవిడ తీసుకెళ్లి పక్కింట్లో పడుకోబెట్టండి, అక్కడి నుంచి నిద్రలో లేచి నడుస్తూ మీ ఇంటికి వస్తుంది అన్నాడు. దీర్ఘాయుష్మాన్ భవ. 100 కాలాల పాటు పిల్లల పాపలతో సుఖంగా ఉండాలి. బాబుగారి పుట్టినరోజు నవ్వులతో ప్రారంభం, ఇక నుంచి అన్ని శుభాలే. అవునమ్మా, నాకు అలాగే అనిపిస్తుంది. ఈ దెబ్బత నాకు ఉద్యోగం వచ్చేయాల్సింది. అమ్మ చెప్పింది వచ్చి తీరుతుంది. దీని దుంపదేగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చేట్టు వస్తుంది. గతనొక్క బుద్ధి ఇది, తప్పుకుపోదా ఉంటే వెంటబడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగిని అయితే, నా భార్య నిజంగా మహాపతివర్తే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి కొయ్య మీద దాటించుగాక. అయ్యో, నా ఉత్తరాలు కట్టుబడిపోతుంది. కుక్క కుక్క పట్టుకోండి, కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి. అక్కడ కుక్క పట్టుకోండి 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 నా ఉత్తరాలు పట్టుకోండి పట్టుకోండి పట్టుకున్నా. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కే రాంబాబు, సన్ ఆఫ్ కే మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్క ఎత్తుకెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతల పరవలాగా అయిపోతాం. మరి అడగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్కెత్తుకెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తుకెళ్ళింది. ఏమిటి దేవుడా, పదవయ్యా వెతుకుతావు? పద నువ్వు పద, తొందరగా రావయ్యా, మళ్ళీ ఆ కుక్క పక్క మీద పడిపోతుంది. ఆ కుక్కే కనపడింది రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసమా. అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెప్తున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. అవి ఎక్కడే ఉంది. చూడండి కుక్కగా, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం కాను ప్లీజ్.
ఒక్కసారి ఆ కట్టన్ నా మొహాన కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమో అనుకున్నాను గాని బ్యానర్స్ తెలిసిన కుక్కే. నాకు ఉద్యోగం వచ్చింది. పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్లి అయిన వాడికి ఒక రూలు. పెళ్లి అయిన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి, ఈయన చెప్పినట్టు చాకరీ చేయాలి. చీచి ఇదే ఆఫీస్ రా బాబు, ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీస్ చేయనిత కానీ నాకు రెస్ట్ దొరకదు. హలో హలో ఎవరు? తెలీ సార్. హలో కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్య గుణాతం? ఏమిటి? అరే రే రే సారే సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడు రా, వెల్కమ్. మన గుణాతం వారికి 9వ సారి అపార్షన్ తిట్టగా పర్మిషన్ అడిగాడు, ఓకే అన్నాను. అవును, ఈరోజు మన ఆఫీస్లో కొత్త క్యాండిడేట్ రాంబాబుని జాయిన్ అవ్వాలి, ఇంకా రాలేదా? వస్తున్నా. అవును అమ్మో ఏమైపోయింది? చెట్టన్న మనిషిని గుద్దుతావంటే కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగెంటి ఆంబో తట్టపట్టడం కొంచెం నెమ్మదిగా నడిచాడు, ఆరోగ్యానికి మంచిది. రాస్కల్ గుద్దింది కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుదే. ప్యాంటు చిరిగిపోయింది. ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకొద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటల కల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా ఇలా లాగించేద్దాం? ఉందిలే మంచి కాలం ముందు ముందునా తన్ననా తన్ననా. బాబు ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు సార్. మీకు దోవు నేను చూపిస్తాను సార్, రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్, ఐ లైక్ యూ. అలాగే ఓకే ఓకే షూర్. సార్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్, ఐ ఆమ్ రాంబాబు. సరే ఐఎమ్ అమితాబ్ బచ్చన్ అని లెవెల్ చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? తొమ్మిది సర్టిఫికేట్ల చచ్చా. అసలు సిసలైన నికార్స్ అయిన సర్టిఫికేట్లు సార్, కావాలంటే చూడండి. సార్ కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చో సార్, ఇంకాస్త టైం ఉందో నిలబడు. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బి ఏలే సార్, రాత్రి చూసి టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. నీవిడే ఇలా గర్భపడంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది. ఆగు, తొందర పడకు. ఏమిటయ్యా ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐ సీ. నీకు పెళ్ళిందా? ఆర్ యూ మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారిని సార్. వెంటనే జాయిన్ రిపోర్ట్ రాసి, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ చాఫీ, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో నేను చెప్పేది విను, నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పరికా. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. కబుర్లు చెప్పకో, ముందు వెళ్ళి కొండతో నీళ్ళు పడరా. సారీ సార్. కొండతో నీళ్ళా? ఎస్. నేనా? అవును నువ్వే, చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. మళ్ళీ
మెధో బ్రహ్మచారి వేషాలు పెట్టాడు.